ఉంటుంది డైలీ ఎందుకంటే మన కన్నడ దగ్గర కదా కన్నడ వాడాలి ముందు చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి అంటారు చూడండి ఇది రాజపట్ మనకి చిగిరిపల్లి చెక్ పోస్ట్ ఇది ఆంధ్ర చెక్ పోస్ట్ ఇది వచ్చేసి మనకి వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ ఇది వచ్చేసి ఆంధ్ర ఇది వచ్చేసి మనకి కర్ణాటక చూసుకోండి కర్ణాటకలో వచ్చేసి రోడ్డు అయితే ఇదైతే వేసారు ముందు అయితే అదే ఇది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రోడ్ అయితే అయింది ఇక్కడ మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది అలా ఆ రోడ్డు పై కలిపేశారు మొత్తము ఈ రోడ్డు వచ్చేసి ఇక్కడ కుండ కింద నుంచి రోడ్డు టర్నింగ్ వేసి ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఈ రోడ్డు కలిపేశారు డైరెక్ట్గా ఈ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మొత్తము రోడ్డు వచ్చేసి కిందకైతే ఉంది ఇప్పుడు మొత్తం హైట్ చేసేశారు హాయ్ హలో నమస్తే అస్సలం అలైకం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అబ్దుల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనం మదనపల్లి నుంచి రాయలపాడ వెళ్తున్నాము మొత్తం రోడ్ ఎక్స్టేషన్ మొత్తం చూపిస్తాను NH 340 కడప నుంచి మన బెంగళూరు రోడ్ అయితే ఉంది కదా అదైతే మీకు చూపిస్తాను ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది మొత్తము ఇవన్నీ వీడియోకి అయితే వెళ్ళిపోదాము వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పకుండా సో లెట్స్ గో వీడియోకి అయితే వెళ్ళిపోదాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అబ్దుల్ ఈరోజు వచ్చేసి మనము మదనపల్లి నుంచి రాయలపాడ అదే వెళ్తున్నాం బెంగళూరు రూట్లోకి ఎందుకంటే అక్కడ మనకి రోడ్ కన్స్ట్రక్షన్ ఉంది కదా మొత్తం చూపిస్తాను ఎంతవరకు ఉందో మొత్తము వెళ్దాం పదండి అక్కడ మనకి చింతామి వరకు అయితే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడక్కడ ప్యాచ్లు అన్నీ ఉన్నాయి మనం ప్రస్తుతం వచ్చేసి రాయలపాడ దాటుకొని కొంచెం దూరం అయితే వెళ్దాము రాయలపాడ వరకు అయితే చూపిస్తాను తాడగడ క్రాస్ వరకు దగ్గర దగ్గర అందుకోసం వెళ్తున్నాను ఎంత ఎంత మాత్రం అయింది మొత్తం చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో మనం కర్ణాటక సైడ్ అయితే వెళ్ళాలి ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడ నుంచి మనకి 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది బార్డర్ కర్ణాటక బార్డర్ ఇప్పుడైతే వెళ్తున్నాము ఇది ముందర వచ్చేసి మన తార్ అయితే వెళ్తుంది మహేంద్ర తారు ఎంతమందికి ఫేవరెట్ కలర్ కింద కామెంట్ చేయండి బ్లాక్ కలర్ ఇది చూసుకోవచ్చు ముందర వెళ్తుంది వెళ్దాం కదండి ముందర చూద్దాము ఎంతమందికి కామెంట్ ఎంతమంది ఫేవరెట్ కారో డ్రీమ్ కారో ఒకసారి కింద కామెంట్ చేయండి ఇదండి గాయస్ తార్ మహేంద్ర తార్ కొత్త బండి మన మదనపల్లి వచ్చేసి చాలా రోడ్స్ మొత్తం వేస్తున్నారు ఇక్కడక్కడ రోడ్లు అన్నీ వేస్తున్నారు ఇక్కడక్కడ పంచాయతీ ఉన్న పంచాయతీ మున్సిపాలిటీ అలాగే పెద్ద పెద్ద రోడ్స్ అయితే ఉంటాయి కదా అన్ని దూరంలో వేస్తున్నారు మొత్తం డెవలప్ చేస్తున్నారు మన మదనపల్లి మొత్తము ఇక్కడ మనకు ముందర వచ్చేసి ఇక్కడ మంచి రెస్ట్ అయితే ఉంది చూపిస్తాను చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో కనబడేది వచ్చేసి రెస్టో ఇది రెస్టో రెస్టారెంట్ చూసుకోవచ్చు లోపలంతా సూపర్గా ఉంటుంది ఒకసారి వీడియో చూద్దాం ఒకసారి నైట్లో వస్తే మాకు తీయచ్చు మనము తప్పకుండా వీడియో చేసి పెడతాను మీకోసము ఇక్కడ నుంచి మనం ఇంకా 10 ఆర్ 7 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఇక్కడ రైట్ సైడ్లో కనబడేది వచ్చేసి మనకి ముందు వచ్చేసి బిస్కెట్ ఫ్యాక్టరీ ఇది కోమల్ బిస్కెట్ ఫ్యాక్టరీ అలాగే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి జాయింట్ హెరిటేజ్ స్కూల్ ఉంది ఇప్పుడు ఎత్తేసినారు అది కూడా ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం చెట్లన్నీ కొట్టేశారు మొత్తం మామిడితో పుణ్యంది ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నప్పుడు మనము వనభోజనం చేసినప్పుడు అప్పుడు అయితే సూపర్ అయితే ఉన్నింది ఇక్కడ మొత్తం చెట్లన్నీ తీసేశారు మామిడితో లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా కొంచెం ముందరకైతే వెళ్తే ఇక్కడైతే ఉంది ఇక్కడ వచ్చేసి మనకి చాలా గలీజ్ చేస్తున్నారని చెప్పి అందరూ తాగేసి అందుకే పేపర్లన్నీ వేస్తున్నారు చెప్పి అందరూ చెట్లను తీసేస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఫ్యాక్టరీ ఇది గ్లోబల్ హెరిటేజ్ ఫ్యాక్టరీ తీసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మనం భారతీయ బస్సు ప్రైవేట్ భారతీయ బస్సు వచ్చేసి ఇక్కడ అయితే బోల్తా పడిపోయింది ఈ గుంతలో వచ్చేసి ఇప్పుడు ఆ వీడియో కూడా సైడ్లో పెడతాను చూడండి చాలామంది గాలి అయితే తగిలాయి మొత్తం చూడండి రోడ్ అయితే ఎలా ఉంది సూపర్ ఉంది కదా చెట్లు వచ్చేసి మొత్తము ఇది వచ్చేసి మనకి ఓల్డ్ ట్రీ ఇది ఒక 100 ఇయర్స్ పైన ఉంటుంది ట్రీకి ఈ హైవే వచ్చేసి మనకి కడప నుంచి బెంగళూరుకి అయితే ఉంటుంది కడప రాయచూటి మదనపల్లి చింతామణి బెంగళూరుకి అయితే ఉంటుంది ఈ హైవే పేరు వచ్చేసి 340 NH 340 ఇది మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 261 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది ఈ హైవే వచ్చేసి ఇంకా మనం కర్ణాటక బార్డర్కి అయితే వెళ్దాము అక్కడి నుంచి మీకు కంటిన్యూ చేస్తాను వీడియో ఇది వచ్చేసి మనకి చీకిలిబెల్లి ఇది ఇక్కడ ముందు వచ్చేసి మనకి చెక్ పోస్ట్ అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి కొంచెం దూరం అయితే పెట్టారు చెక్ పోస్టు మనకి ఆంధ్ర బార్డర్ అలాగే కర్ణాటక బార్డర్లో మధ్యలో అయితే పెట్టారు చెక్ పోస్టు ఇది వచ్చేసి మనకి ముందుకైతే ఇక్కడ ఉంది ఇది వచ్చేసి కర్ణాటక బార్డర్
కర్ణాటక చెక్ పోస్ట్, అలా వెంకల వచ్చేసి మనకి ఆంధ్ర చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకి చెక్కింగ్ అయితే ఉంటుంది డైలీ, ఎందుకంటే మన కర్ణాటక దగ్గర కదా, కర్ణాటక బార్డర్లో ముందు చేస్తారు అవి చేస్తారని చెప్పి ఇక చెక్ చేస్తారంటారు. ఇక్కడ తీసుకొచ్చు చెక్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎక్స్చేంజ్ వాళ్ళు అలాగే ముందు వాళ్ళు ఉంటారు కదా అని చెక్ చేస్తూ ఉంటారు. చూడండి ఇది రాజపాట్ మనకి చిగిరిపల్లి చెక్ పోస్ట్, ఇది ఆంధ్ర చెక్ పోస్ట్. ఇది మొత్తం వచ్చేసి మనకి ఆంధ్ర, ఇంకా అక్కడ కొత్త రోడ్ వేసింది మొత్తం వచ్చేసి చెక్ కర్ణాటక. అది చూడండి ఇక్కడ మనకి చెక్ చేస్తున్నారు మొత్తం. ఏమైనా తెచ్చుకుంటే కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చేసి మనకి వెల్కమ్ టు కర్ణాటక స్టేట్, ఇది వచ్చేసి ఆంధ్ర, ఇది వచ్చేసి మనకి కర్ణాటక. చూసుకోండి కర్ణాటకలో వచ్చేసి రోడ్ అయితే ఇదైతే వేసారు, ముందైతే అదే ఇది మొత్తం కంకర అయితే మొత్తం ముందుంది. ఇప్పుడు దగ్గర దగ్గర మొత్తం రోడ్ అంతా వేసేసారు. చూద్దాం ఇంకా కొంచెం ముందర అయితే వెళ్దాము, మొత్తం చూపిస్తాం మీకు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఒక రోడ్ అయితే అయింది, ఇక్కడ మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది. అలా ఆ రోడ్ పై కలిపేశారు మొత్తము, కింద వచ్చేసి మనకి బ్రిడ్జ్ అయితే అవుతుంది వాటర్ వెళ్ళేకి. ఇంకా ఇది వచ్చి కొంచెం పెండింగ్ పెట్టారు. ముందు రోడ్ అయితే ఇలాగైతే ఉంది మొత్తం గుంతలు గుంతలు రోడ్ ఇది. ఇప్పుడు చాలా డెవలప్ చేసేసారు మొత్తము, ఇంకా బ్రిడ్జ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. బ్రిడ్జ్ వేస్తే మనకి రోడ్ కంటిన్యూ అయిపోతుంది. చూసుకోండి మొత్తం గుంతలు గుంతలు రోడ్డే ఇది. కొంచెం ముందర వెళ్ళాక అక్కడ రోడ్ అయితే బాగుంది అని చూపిస్తాను. ముందు అయితే రోడ్డు మొత్తం ఇదిగా ఉంది ఫ్రెండ్స్, చింతామంది వరకు ఇలాగే బొక్కలు బొక్కలు రోడ్డే ఇది. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్లో మీకు రోడ్ చూపించాను కదా, అంత హైట్ అయితే వేయాలి బ్రిడ్జ్ మొత్తము. ఇక్కడ నుంచి మనకి కొత్త రోడ్ అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ ఇక్కడ చూస్తుంటే మనకి కొత్త రోడ్ ఇది, చాలా ఈ పక్క కాలవ ఆ పక్క కాలవ మధ్యలో వచ్చేసి రోడ్ అయితే వేశారు. మొత్తం మనకి వచ్చేసి టూ వే లైన్ ఇది, చాలా బెస్ట్ అయింది మొత్తం చేసేసారు. ముందు వచ్చేసి వన్ వే ఉండింది, అంటే టూ వే సింగిల్ రోడ్ ఉండింది, ఇప్పుడు డబుల్ రోడ్ చేసేసారు మొత్తము. ఇంకా అక్కడక్కడ బ్రిడ్జిలు అయితే ఉన్నాయి, బ్రిడ్జిలు మొత్తం కట్టేసి మనకి రోడ్ అయితే వేయిపోతుంది. ఇక్కడ చూసి ఇంకా పెండింగ్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ బ్రిడ్జ్ అయితే కట్టారు, ఇంకా రోడ్ అయితే వేస్తారు ఇది ఆవగా కట్టేసి. ఇంకా ఇక్కడ నుంచి రోడ్ అయితే వేయలేదు, ఇది మొత్తం వచ్చేసి ముందు తొల్లి పెట్టారు చూడండి. ఇది మొత్తం మనకి లెవెల్ చేసి ఆ తర్వాత దానిపైన రోడ్ అయితే వేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకి రోడ్ మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి కొత్త రోడ్. చూద్దాము ఎంతవరకు వేశారు మొత్తం. రాయలపాడ కొంచెం దూరం ఎందుకు ముందర అయితే వెళ్దాము, అక్కడ వరకు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మనకి తాజా క్లాస్ వరకు రోడ్ అయితే బాగలేదు, మళ్ళీ ఆ తర్వాత బాగైతే ఉంది. మొత్తం వచ్చేసి రోడ్ అయితే వేసారు, అక్కడ వరకు చూద్దాము ఇంకా ఎంతెంత గ్యాప్ ఉంది మొత్తము. కొంచెం ముందరకు వచ్చామో లేదో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ పెండింగ్ అయితే పెట్టారు చూడండి రోడ్డు. ఇక్కడ వచ్చేసి మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది, అందుకోసము ఇక్కడ కింద వాటర్ వెళ్ళేకి అది ఇంకా పెండింగ్ పెట్టారు. ముందు ముందర కనబడుతుంది చూడండి టేగే డైవర్షన్ అని. ఇది ఇంకా బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూసుకోవచ్చు, కింద వాటర్ వెళ్ళేకి దీనిపైన రోడ్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ ముందర మీకు ఆపోజిట్లు కనబడతాను చూడండి, ఇది ముందు ఇంకా ముందు తోలి ఇంకా హైట్ చేస్తారు రోడ్డు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చేశారు కదా, ఇంకా కొంచెం హైట్ చేసి అక్కడ బ్రిడ్జ్ ఉంది చూడు, అంత హైట్ బ్రిడ్జ్ ఉందని చూడండి, అక్కడ అంత హైట్ చేస్తారు మొత్తము. ఇది వచ్చేసి మనకి పాత రోడ్ ఇది, పగతోటి వేస్తారు మొత్తము, చాలా హైట్ చేస్తాను ఫ్రెండ్స్ రోడ్ మొత్తము. ఇక్కడ మనకు వచ్చేసి చాలా బ్రిడ్జ్లు అయితే వస్తున్నాయి, అందుకోసం పెండింగ్ అయితే పెట్టేస్తున్నారు రోడ్డు. ఇక్కడ కొంచెం ముందర వచ్చాక మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది రోడ్డు. మొత్తం వచ్చేసి
సూపర్ ఉంది ఫ్రెండ్స్. హైవే కూడా రెడీ అయిపోతే మాత్రం మనము 1 అవర్ 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు బెంగళూరుకి. మనకి రోడ్డు పైకి నీళ్ళు రాకుండా మళ్ళీ సైడ్లో వచ్చేసి కాలవరి కడుతున్నారు, ఈ సైడ్ ఆ సైడ్. ఇక్కడ వచ్చేసి మనకి రోడ్ వచ్చేసి ఇంత హైట్ ఉంది, అక్కడ ముందు కనబడుతుంది అంత హైట్ ఉంది రోడ్డు. మొత్తం లెవెల్ చేసేసారు, తోగి మొత్తము హైట్ మొత్తం తగ్గించేసి లెవెల్గా చేసేసారు. ఇక్కడ వచ్చేసి మనకి లారీస్ అవి పెట్టుకునేకి కొంచెము రోడ్ అయితే ఇట్లా ఇలాగైతే వేశారు. ఇక్కడ మనకి స్టాపింగ్ లారీస్ అన్నీ పెట్టుకోవచ్చు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనము 2 వీక్స్ బ్యాక్ వచ్చాము, అంత రోడ్ అయితే మన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా లేట్గా అవుతుందని చెప్పి వస్తే ఇంకా మొత్తం రోడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ వచ్చేసి మనకి బ్రిడ్జ్లు ఉన్నాయి కదా, అది ఒకే పెండింగ్ ఉంది అంతే. మనకి మదంపల్లి నుంచి ఇంకా హైవే సూపర్ ఉంది. మదంపల్లి నుంచి బెంగళూరు వరకు ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు కావాలంటే. ఇక్కడ గుంతలు గింతలు లేవు, బ్రిడ్జ్లు ఉన్నాయి. తర్వాత బ్రిడ్జ్లు వేస్తాను కదా, అక్కడ వచ్చేసి మనకి కొంచెం గ్యాపులు పెట్టారు. మా తర్వాత అన్ని తర్వాత రోడ్లు ఏదైతే వేసారు కంప్లీట్గా. మనం వచ్చేసి ఇప్పుడు రాయగడ వరకు వెళ్తున్నాము, అంతే రాయగడ వరకు చూపిస్తాను మీకు. ఇంకా తాజా క్లాస్ వెళ్దామంటే ఇంకా కొంచెం టైం లేదు, అందుకోసము అందరూ తీస్తున్నాను వీడియో. ఇక్కడ చూసుకుంటే మళ్ళా పెండింగ్ పెట్టేశారు చూడండి రోడ్డు. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు అయితే వేయాలి. ఇది మొత్తం వచ్చేసి ఇంకా ఇవొక ఇల్లులు అన్నీ ఉన్నాయి కొట్టేశారు రోడ్డు వేసేకి. ఇక్కడ వచ్చేసి మనకి టర్నింగ్ ఉంది, అందుకోసము ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి పాత రోడ్డే ఇది. ఇక్కడ పైన కనబడుతుంది చూడండి మీకు గుట్ట, గుట్ట కింద రోడ్ అయితే వేస్తున్నారు. ఇలాగా చూసుకోవచ్చు మనము ఇక్కడ టర్నింగ్ లేకుండా, ఇలా టర్నింగ్ లేకుండా ఇలా స్ట్రైట్గా అయితే వేసేస్తారు రోడ్డు. పైకి వెళ్దాం చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనము ఈ గుట్టు ఉంది కదా, ఈ గుట్ట మొత్తం చూడండి, గుట్ట మొత్తం సదరం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రోడ్ అయితే ఇట్లాగైతే వెళ్ళిపోతుంది స్ట్రైట్గా. ఇంకా గుట్ట మొత్తం పొగదొడుతున్నారు చూసుకోవచ్చు. మన రోడ్డు కోసం ఇదంతా మొత్తం పొగదొట్టేస్తున్నారు వీళ్ళు. ఈ మధ్యలో నుంచి రోడ్డు అయితే వస్తుంది గుట్టగాడు నుంచి. ఇక్కడ చూసుకుంటే ఇంకా రోడ్ అయితే చాలా ఇది ఉంది చూసుకోవచ్చు, ఇంకా రెడీ చేసిన లేదు. రోడ్ వచ్చేసి ఇక్కడ కొండ కింద నుంచి రోడ్డు టర్నింగ్ వేసి ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఈ రోడ్డు కలిపేస్తారు డైరెక్ట్గా, అందుకోసం కొండ మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇది మీకు ముందే కనబడింది చూడండి, వచ్చేసి ఓల్డ్ రోడ్ ఇది, ఓల్డ్ హైవే. ఇప్పుడు వచ్చేసి మనకి కొండ కనిపిస్తుంది కదా, కొండ మొత్తం తీయేసి అక్కడ నుంచి రోడ్డు వేశారు. ఇంకా ఇంకా బ్యాక్ క్లిప్ చూసారు కదా, ఆ రోడ్ కొండ తీయేస్తున్నారు మొత్తము. ఇక్కడ పెట్రోల్ కూడా కొంచెం తక్కువే మనకి, కన్నడ సైడు పెట్రోల్ ఆల్కహాల్ మొత్తం తక్కువే. పక్క చూసుకొచ్చి ఇంకా బార్ అంతా ఉంది ఇక్కడ. ఇది ఇక్కడ ఇలా టర్నింగ్ లేకుండా డైరెక్ట్గా కొండపై నుంచి రోడ్ అయితే వేసేస్తారు చూసుకొచ్చి, మొత్తం క్లీన్ చేస్తున్నారు. అట్లా పైనుంచి వచ్చేస్తుంది రోడ్డు మాత్రము, ఇట్లా టర్నింగ్ పెద్ద టర్నింగ్ లేకుండా. ఇక్కడ కొంచెం ముందర వచ్చాక మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారు చూసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాటర్ బ్రిడ్జ్ కింద నీళ్ళకి. ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఇంకా ప్రాసెస్లో ఉంది రోడ్డు, ఇంకా వేయలేదు సరిగ్గా. ఇంకా కొంచెం ముందర అయితే వెళ్దాము, అక్కడ రోడ్ అయితే వేసేశారు అది చూపిస్తాను మీకు. ఇంతవరకు రోడ్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ రోడ్ మాత్రం కంటిన్యూ అయిపోయింది. అలాగే చెప్పాను కదా ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ ఉంటాయో అక్కడక్కడ గ్యాప్ పెట్టేసి మళ్ళీ మొత్తం రోడ్డు మొత్తం కవర్ చేసేసారు. ఈ పవర్ ప్లాంట్ చూసుకోండి పక్కన. ఒకసారి బిగ్ అప్డేట్ అయితే చేస్తాను మదనపల్లి నుంచి బెంగళూరు వరకు, అలాగే మన కడప నుంచి బెంగళూరు వరకు ఒక బిగ్ అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. కొంచెము ఇంకా ఏమైనా వస్తే మళ్ళీ చేద్దాము మనం పెద్ద పెద్ద వీడియోస్. ఇక్కడ వచ్చేసి మనకి కర్ణాటక సైడ్ వచ్చేసి ఇక్కడ ఇలా అయితే రోడ్ అయితే వేస్తారు సైడ్లో, ఎందుకంటే లారీస్ మొత్తం పార్కింగ్ చేసుకునేకి.
మన రోడ్డు పైగా లేకుండా సైడ్లో పార్కింగ్ చేసుకునేకి ఇక్కడ రోడ్ అయితే డిజైన్ చేస్తారు పెద్ద పెద్దగా. ఈ మొత్తం చూసుకుంటే రాజపాడు క్రాస్ ఇది. ఇక్కడ చూసుకుంటే ఇంకా పెండింగ్ ఉంది ఇక్కడ రోడ్డు. ఇలా మనం రైట్ సైడ్ వెళ్తే రాజపాడ వెళ్ళిపోవచ్చు ఊరికి. రాజపాడు క్రాస్ ఇక్కడ మొత్తం క్లీన్ చేసి పెట్టారు. ఇంక రోడ్ అయితే వేస్తారు దగ్గరలోనే. ఇది మొత్తం పెండింగ్ పెట్టారు ఇంకా చూడండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. చాలామంది తారాస్ నుంచి కోలార్ సైడ్ వెళ్ళిపోయి కోలార్ నుంచి వెళ్ళిపోతారు బెంగళూరుకి. ఇంకా అక్కడక్కడ ప్యాసులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనము బెంగళూరుకి. చాలామంది కోలార్ పైకి వెళ్ళిపోతారు శ్రీనివాసపురం కోలార్ బెంగళూరు అయితే. ఇక్కడ మనం కాబోయే వచ్చే బస్సు పవన్ బస్సు కూడా అట్లాగే వెళ్ళేది. మదనపల్లి శ్రీనివాసపురం కోలార్ బెంగళూరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ప్యాచ్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ అయితే స్టార్ట్ చేసేశారు. ఆల్మోస్ట్ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా ఈ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మొత్తము రోడ్డు వచ్చేసి కిందకైతే ఉంది. ఇప్పుడు మొత్తం హైట్ చేసేశారు. ఇంకా అంతా మొత్తం రోడ్ అంతా చూపించేశాను మీకు. తాజా క్లాసులో వెళ్దామంటే కొంచెం టైం సరిపోలేదు. అందుకోసం ఇక్కడే వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.